హిందువులు గ్రహించాల్సింది నీ వేలుతో నీకన్నే పొడిపిస్తున్నారు అన్నటువంటిది. స్నానం చేసి గుడికి రమ్మంటే అయ్యో దళితులను అవమానిస్తున్నారని చెప్పారు. దళితులు స్నానం చేసిరారా? గుడికి రమ్మనమన్నందుకు స్నానం చేసిరా అంటే తప్పైంది. ఇప్పుడు మరి చర్చికి వెళ్ళేటప్పుడు, మసీదుకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళట్లేదా? మరి అదే ఎందుకు బూతయింది? ఆ విధంగా చెప్పి ఒక వర్గాన్ని దేవుడికి దూరం చేసి మత మార్పిళ్ళకి సహకరించారు. అట్లాగే కుల వివక్ష, శబరి ఎంగిలి తిన్నటువంటి రాముడు, అట్లాగే జాంబవంతుడితో కలిసి పోరాడినటువంటి కృష్ణుడు, మరొక వైపున యాదవుల దగ్గర నుంచి అన్ని తెగలతో కలిసి యుద్ధం చేసినటువంటి కురుక్షేత్రం, వాటిలో ఏ చోటన కుల వివక్ష ఉంది? కర్ణుడిది ఒక్క పాయింటే చెప్తారు. కర్ణుడిది కూడా ఎందుకు వచ్చింది? అది కులం ప్రాతిపదికన రాలేదు. అక్కడ యుద్ధ ప్రాతిపదికన వచ్చింది, ఇద్దరి మధ్యన వ్యక్తిగత స్పర్ధల పరంగా వచ్చింది. కానీ అక్కడ సూతసుతుడు అన్నారు అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. కానీ మరి అదే దుర్యోధనుడు, అది రాజవంశం అయినా కదా, అక్కడ కురువంశపు అధిపతే కదా, అతనికి మరి రాజరికం ఇచ్చాడుగా, మరి అక్కడెక్కడ భూతయింది? కాబట్టి ప్రతి చోట చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, కానీ చెడుని ఫోకస్ చేస్తూ ఇక్కడ దుర్మార్గం చేసుకొచ్చారు. సాధువులు, ఒకప్పుడు సాధువుల పేరుతో దొంగ నాటకాలు ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సాధువుల్ని ఒగ్గాట కట్టేసి ఇప్పుడు దొంగ సాధువులు అంటూ టోటల్గా సమాజంలో చైతన్యపరిచేటటువంటి ప్రయత్నం చేసే సాధువులు, అందులో తప్పు చేసేవాళ్ళు ఉంటారు, తప్పు చేసేవాళ్ళని తప్పు అన్నాం, కానీ అందరినీ ఒగ్గాటిని కట్టేసి ఓవరాల్గా హిందుత్వం మీదన మన వేళ్లతో మనకళ్ళే పొడిపించి, ఇదివరకు శుక్రవారం అయితే లక్ష్మీదేవి దగ్గరికి గుడికని, లేకపోతే సోమవారం నాడు ఒక గుడికి, ఇట్లాగ గుళ్ళకి, మంగళవారం నాడు అంటే ఆంజనేయ స్వామి గుడికని ఇట్లా వెళ్తుండేవాడు. క్రమంగా గుళ్ళకి దూరం చేశారు, ఇప్పుడు ధర్మానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త పడాల్సింది హిందూ సమాజమే.